హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒక ప్లెయిన్ టాప్ మీద చిన్న డిజైన్ లాగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఇంకా నా వర్క్ ఏమీ అవ్వలేదు యాక్చువల్గా నేను ఈవినింగ్ ఆరేసుకుంటాను బట్టలన్నీ సో అంటే నాకు ఈవినింగ్ టైమే కొంచెం ఖాళీగా ఉంటుందన్నమాట అందుకని సో సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము యాక్చువల్గా ఇది ప్లెయిన్ టాప్ అండి అది పెద్దగా బాగాలేదు అందుకని నేనేం చేశానంటే కొంచెం మిర్రర్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుందని యాడ్ చేశాను అనమాట సో ఇది యాక్చువల్గా ప్లెయిన్ టాప్ మెంతు కలరు బట్ ఇట్లా లైట్ షేడ్ లాగా కనిపిస్తుంది జనరల్గా ఇందాక వీడియో కూడా సేమ్ డ్రెస్సే సో నేను ఇలా మిర్రర్స్ అతికిచ్చేసుకున్నాను మీకు కావాలనుకుంటే టాజల్స్ కూడా అతికించుకోవచ్చు చేసుకొని డిఫరెంట్ కలర్స్ టాజిల్స్ ఒక్కొక్క మిర్రర్ కింద హ్యాంగ్ చేస్తున్నట్టు పెట్టచ్చు యాక్చువల్గా ఈ టాప్కి నాకు టూ సెట్స్ నాట్స్ లాగా వచ్చింది పైన సో అంత కట్ చేసేసాను నేను ఒక టూ నాట్స్ మాత్రం వెనక నడుంకి కట్టేసుకున్నాను అనమాట ఐ మీన్ స్టిచ్ చేయించేసుకున్నాను సో నాకు ఇది టాప్ కొంచెం లూజ్గా ఉంటుంది వెనక్కి కట్టుకుంటే నీట్గా కనిపిస్తుందని నేను అలా సెట్ చేసుకున్నాను సో యాక్చువల్గా ఈ కింద దీనికి ఎలా వస్తుందంటే ఇది ఇలా కొంచెం లైట్ షేడ్ లాగా వస్తుంది గోల్డ్ కలర్ది సో చున్నీ మొత్తం అలాగే ఉంటుందన్నమాట సో నేను ఈ కాంబినేషన్ అంటే ఈ టాప్కి ఎలాంటి కలర్స్ కాంబినేషన్స్ వేసుకోవచ్చు చూపిస్తున్నాను ఆరెంజ్ ప్యాంట్ ఆరెంజ్ చున్నీ ఉన్నవాళ్ళు కూడా వేసుకోవచ్చు లేదా పింక్ ఆర్ బ్లూ కలర్ అలా కూడా సెట్ చేసుకోవచ్చు అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి పింక్ కూడా చాలా బాగుంటుంది సో రెడ్ కలర్ కానీ ఈ బ్లూ కలర్ కానీ అలా మీకు కావాలనుకుంటే ట్యాజిల్స్ వేసుకోవచ్చు అని చెప్పాము కదా అదే డిఫరెంట్ కలర్ టాజల్స్ వేసుకుంటే డిఫరెంట్ కలర్ ప్యాంట్ సెట్ చేసుకోవచ్చు చాలా నీట్గా కనిపిస్తుంది చాలా క్లాస్గా కూడా ఉంటుందండి సో మీ గనికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్లెయిన్ టాప్స్కి మీరు ఇలాంటి డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ ప్యాంట్స్ చున్నీ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు సో ఈ ఐడియా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ